దమ్రాజు. ఒక వ్యక్తి ఎవరిదో నరికేసిన తలని అతని అవయవాలని ఫ్రిడ్జ్లో నుంచి తీసి బ్యాగ్లో సర్దుకుంటున్నాడు. అప్పుడే అతనిపై ఒకరు చేయి వేసి ఇలా అంటూ ఉంటారు, ఇదంతా చేస్తే ఏం ప్రయోజనం లేదు గౌరవ్, నువ్వు జరగకూడని విషయాలన్నీ జరిగేటట్టు చేయాలని అనుకుంటున్నావు, కానీ నువ్వు ఈ విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు, నువ్వు అంతా నాశనం చేస్తున్నావు. గౌరవ్ యొక్క భార్య సీమ అతనికి అర్థమయ్యేలా ఎన్నోసార్లు ప్రయత్నిస్తూ ఉంది, కానీ అతను ఆమెకి ఇలా చెప్తూ కన్విన్స్ చేస్తాడు. నువ్వు దయ్యాల్ని నమ్మకున్నా సరే, కానీ నేను మాత్రం దయ్యాల్ని నమ్ముతాను, నేను అనుకున్నది మాత్రం ఖచ్చితంగా సాధిస్తాను. గౌరవ్ ఒకసారి నా మాట. సీమ ఇలా చెప్తూ అతన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ అతను ఏమీ వినకుండా ఆమెని తోసేస్తాడు. ఇక ఆ మనిషి శరీర భాగాలతో నిండిన బ్యాగ్ని తీసుకుని బయలుదేరుతూ ఉంటాడు. గౌరవ్ 2 రోజుల తర్వాత బనారస్లోని మణికర్ణికా తీరాన అక్కడొచ్చే వాళ్ళందరినీ ఏదో అడ్రస్ అడుగుతూ ఉన్నాడు. అతను ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నాడు, ఎక్కడి వరకైతే వెళ్ళాలి అని అనుకుంటున్నాడు, అతను అడిగిన అడ్రస్ మాత్రం అతనికి ఎవరూ చెప్పడం లేదు. కానీ అక్కడే కూర్చున్న ఒక వ్యక్తి చాలాసేపటి నుంచి కన్ఫ్యూజ్ అవుతున్న గౌరవ్ని చూస్తూ గమనిస్తూ ఉంటాడు. హలో, నిన్నే పిలుస్తున్నాను. గౌరవ్ ఆ వ్యక్తిని చూసి మొహం తిప్పుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇక ఆ వ్యక్తి మళ్ళీ అతనికి గట్టి శబ్దంతో ఇలా అంటూ ఉన్నాడు, డోమ్రాజానా? డోమ్రాజా పేరు వినగానే అతను షాక్ అయిపోయాడు. ఏమన్నావు ఇప్పుడు డోమ్రాజా? ఆయన ఎక్కడ ఉంటారో నీకు తెలుసా? అరే, ఎప్పటి నుంచి నిన్నే పిలుస్తున్నా, నువ్వే మా ముఖం మార్చుకొని ఇక్కడ చూడకుండా అక్కడికి వెళ్ళిపోతూనే ఉన్నావు, వినాలనుకోవట్లేదా? లేదు లేదు, నువ్వేదో మత్తు పదార్థాలు అమ్ముతున్నావని భావించి నేను పట్టించుకోలేకపోయాను. అమ్మడం కాదు సార్, నేను కొనాలనుకుంటున్నాను. అంటే? అయ్యో ఆయామకపు సారు, నిన్ను డోమ్రాజా వరకు తీసుకెళ్లాలంటే డబ్బు ఖర్చు అవుతుంది, మొత్తం 5,000 వరకు ఖర్చు అవుతుంది, ఇష్టమంటే చెప్పండి. అతడికి గౌరవ్ బేరమాడతాడేమో అని అనిపించింది, కానీ అతను వెంటనే 5,000 రూపాయలు తన ప్యాకెట్ నుంచి తీసి ఆ వ్యక్తికి ఇచ్చేశాడు. డబ్బు చూసి ఆ వ్యక్తి చాలా సంతోషపడ్డాడు. ఆ వ్యక్తి గౌరవ్ని తన వెంట రమ్మని ఒకసారి సైగ చేశాడు. ఇక నడుస్తూ ఉన్నాడు. ఎన్ని డబ్బులు ఏమీ ఆలోచించకుండా ఇచ్చేశాడు అని మనసులో అనుకుంటూ గౌరవ్తో ఇలా అడుగుతాడు, కానీ డోమ్రాజాని ఎందుకు వెతుకుతున్నారు? అతనితో మీకేంటి పని? పర్సనల్ పని ఉందయ్యా, నీకు చెప్పలేను. నాకు తొందరగా అతని దగ్గరికి తీసుకెళ్ళు చాలు. డోమ్రాజా దగ్గరికి తీసుకెళ్ళడానికి నేను డబ్బిచ్చాను, కాబట్టి నువ్వు నాకు ప్రశ్నలు అడగకూడదు, ఓకేనా? అరే, మీ కోపం కూడా వస్తుంది, బాగుంది, ఒకసారి గంజాయి తాగండి, అప్పుడు మీకు తెలుస్తుంది ప్రపంచం ఎలా ఉందో అనేది. అవును, ఒకటి చెప్పండి, ఈ పెద్దపాటి బ్యాగులు ఏం తీసుకెళ్తున్నారు అసలు? డోమ్రాజా కోసం ధనం కానుకగా తీసుకెళ్తున్నారా? ఆ వ్యక్తి గౌరవ్తో మాట్లాడుకుంటూ అక్కడికి వచ్చేశాడు. వాళ్ళు చివరికి నదీ తీరానికి వచ్చేశారు. అక్కడి నుంచి వాళ్ళు పడవ ప్రయాణం ద్వారా గమ్యానికి చేరుకోవాల్సింటుంది. ఇంకేం ఆలోచిస్తున్నారు మీరు? పడవలో కూర్చోండి, మనము ఈ నది యొక్క ఆవుడికి వెళ్లాల్సి ఉంటుంది, అక్కడే దొరుకుతారు మీకు మీ యొక్క డోమ్రాజా. ఆ వ్యక్తి చెప్పగానే గౌరవ్ వెంటనే పడవ ఎక్కేశాడు. ఇక పడవ గమ్యాన్ని చేరుకోవడానికి తన ప్రయాణం మొదలు పెట్టసాగింది. గౌరవ్ కూడా అతన్ని గుర్తు చేసుకుంటూ సైలెంట్గా పడవలో కూర్చున్నాడు, ఏదో ఆలోచిస్తూనే ఉన్నాడు. అతని కళ్ళల్లో నీళ్లు మాత్రం ఆగడం లేదు. అతనికి ఇంతటి కష్టం ఏమొచ్చిందో అసలు తెలియదు. కానీ అప్పుడే పడవకి 4 వైపులా బుడగల శబ్దం రావడం మొదలైంది. కానీ గౌరవ్ మాత్రం భయపడటం లేదు. ఆ బుడగల్ని ఇంకా దగ్గర నుంచి చూడాలని భావించి పడవ నుండి కిందికి వంగుతూ ఉన్నాడు. అతనికేదో పరిచయమున్న ముఖం లాంటిదే ఆ బుడగల కింద అతనికి కనిపించడం మొదలైంది. సార్, పడవ నుండి అంతగా తొంగి చూడకండి, లేదంటే పడవ మునిగిపోతుంది. ఇప్పుడు మనం నీళ్ల మధ్యలో ఉన్నాం. సార్ సార్, వంగకండి సార్. ఆ వ్యక్తి గౌరవ్తో అలా అంటూనే అతన్ని కాపాడాలని ప్రయత్నిస్తున్నాడు. అప్పుడే ఆ బుడగల్లో నుంచి ఒక చేయి బయటికి వచ్చింది. వెంటనే గౌరవ్ వెంట్రుకలు పట్టుకొని అతన్ని పడవలో నుంచి కిందికి లాగేసుకుంది. ఇక గౌరవ్ కొట్టుకుంటూ నీటి మధ్యలోకి వెళ్ళిపోతున్నాడు. ఇక ఆ నీళ్లలోపల ఏవో నల్లటి శక్తులు అతని శరీరాన్ని పీకుతున్నాయి. ముందైతే అతను నీళ్లలో మునిగిపోతున్నాడు, కానీ ఎవరో అతని మెడని గట్టిగా పట్టుకున్నారు, అతన్ని చంపేయాలని ప్రయత్నిస్తున్నారు. నీళ్ల మధ్యలోకి వెళ్ళగానే గౌరవ్ శరీరం మొత్తం అలసిపోయింది. మెల్లి మెల్లిగా అతని కళ్ళు మూసుకుపోవడం మొదలైంది. ఆ నీటి మధ్యలోకి వెళ్ళగానే అతని జీవితం పైన ఆశలు వదులుకోవడం జరిగింది. ఇక అతను గంగ ఒడిలోకి చేరుకుంటూ ఉన్నాడు. ఇక కొంతసేపటి తర్వాత అతని శరీరం నిర్జీవమైపోయింది. ఇక ఒక్కసారి మూసుకుపోయిన కళ్ళు మళ్ళీ ఎప్పటికీ తెరుచుకోలేవు. సార్, బ్రతికే ఉన్నారు, లేవండి,
కళ్ళు తెరవండి. ఆ వ్యక్తి గౌరవ్ని పట్టుకొని అతని ఛాతిపైన నొక్కుతూ నీళ్లు బయట తీసి అతన్ని బ్రతికించాలని ప్రయత్నిస్తున్నాడు. చాలా ప్రయత్నించిన తర్వాత గౌరవ్కి స్పృహ వస్తుంది. కానీ అతను కళ్ళు తెరవగానే కళ్ళల్లోనుంచి ఒక్కసారిగా రక్తం బయటకు వచ్చింది. ఇక మరుక్షణమే గౌరవ్ ఏడుస్తుంటే అతని కళ్ళలోంచి నీళ్లు కాకుండా రక్తం రావడం మొదలైంది. ఇక గౌరవ్కి ఏమవుతుంది అనేది ఆ వ్యక్తికి అర్థం కావడం లేదు. గౌరవ్ కళ్ళలోంచి రక్తం ఆగకుండా కారుతూనే ఉంది. ఇక గౌరవ్ గుడ్డివాడైపోయాడని ఆ వ్యక్తికి అర్థమైపోయింది. కానీ ఇదేలా సాధ్యం? అతను చిన్నప్పటి నుంచి చూసింది నీళ్లల్లో మునిగిన వాళ్ళు చచ్చిపోవడం లేదా ఈదుకుంటూ తిరిగి రావడం చూశాడు. కానీ గుడ్డివాళ్ళవడం ఇప్పుడే చూస్తున్నాడు. ఇప్పటి వరకు అలా చూడలేదు. నిజం చెప్పు, నువ్వెవరో? డోమరాజాన్ని ఎందుకు కలవాలనుకుంటున్నావు నువ్వు? చెప్పు, లేదంటే నేను ఇక్కడే వదిలేసిపోతాను. నేను చెప్పు. నేనే తప్పుడు మనిషిని కాదు. నేనెవరికి ద్రోహం చేయలేదు. నేను ఒక మామూలు మనిషినే. నేను సామాన్యుని. కాకపోతే నాకు కోరిక ఉంది. అది డోమరాజా మాత్రమే తీర్చగలరు. నేను నీకు దండం పెడతాను. దయచేసి నన్ను డోమరాజా దగ్గరికి తీసుకెళ్ళు. గౌరవ్ మాటలు విని అతని రక్తపు కన్నీళ్లు చూసి ముందైతే ఆ వ్యక్తి తన తల బాదుకున్నాడు. తర్వాత మనసులో ఏదో అనుకుంటూ ఉన్నాడు. అరే ఏంటి ఇలా ఇరుక్కుపోయాను నేను? ఇక గౌరవ్ లగేజ్ బ్యాగ్ని తన భుజాలపైన ఎత్తుకొని అతనికి తోడుగా అతనితో ముందుకి నడుస్తున్నాడు. కొన్ని గంటల తర్వాత ఇద్దరూ డోమరాజా ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికీ అక్కడ కొన్ని చితిమంటలు కాలుతున్నాయి. ఆ వ్యక్తి గౌరవ్ని చితిమంటల నుంచి దూరంగా కూర్చోబెట్టాడు. సార్, మీరు ఇక్కడ కొంచెంసేపు కూర్చోండి, ఇప్పుడే నేను డోమరాజాని తీసుకొస్తాను. ఇలా చెప్పి ఆ వ్యక్తి గౌరవ్ని అక్కడ వదిలేసి డోమరాజాని తీసుకురావడానికి వెళ్ళిపోయాడు. ఇక గౌరవ్ ఒంటరి వాడైపోయాడు. అతనికి విచిత్రమైన శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి. గౌరవ్ ఆ శబ్దాన్ని అనుసరిస్తూ ఎక్కడంటే అక్కడికి తిరుగుతూ ఉన్నాడు. అతనికి చితిమంటలు ఎక్కడ కాలుతున్నాయో, ఎక్కడ కాలటం లేదో ఏమీ అర్థం కావటం లేదు. గౌరవ్ కేవలం ఆ శబ్దాన్ని అనుసరిస్తూ ఉన్నాడు. గాల్లో చేతులు పెట్టుకుంటూ వెళ్తున్నాడు. అతను అలా వెళ్తూ వెళ్తూ చితిమంటలపైకి వెళ్ళిపోసాగాడు. అప్పుడే వెనకాల నుంచి ఎవరో అతని చేయి పట్టుకుని లాగేశారు. ఏం తీసుకోవడానికి వచ్చావు నా దగ్గరికి? నేనెవరో తెలుసా నీకో? నేను నీ శరీరం నుండి ఆత్మను తీసి ఒక బొమ్మ లోపల వేయగలను. ఇప్పుడే ఇప్పటికీ నీకు నీ ప్రాణాల మీద భయం ఉంటే ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో. మీరు డోమరాజా కదా? నాకు మీతోనే పని ఉంది. వద్దని చెప్పకండి, మీకు దండం పెడతాను. మీపై చాలా నమ్మకం పెట్టుకుని వచ్చాను ఇక్కడికి. గౌరవ్ ఇంత మాట చెప్పేసి మోకరిల్లిపోయాడు. డోమరాజా కాళ్ళు పట్టుకొని ఏడుస్తూనే ఉన్నాడు. అతను ఏడుస్తున్న గౌరవ్ని చూసి అతనితో వచ్చిన వ్యక్తి కూడా డోమరాజాతో ఇలా అంటున్నాడు. డోమరాజా, ఒకసారి ఇతని మాట అయితే మీరు వినండి. పాపం అతను చాలా నమ్మకంతో మీ దగ్గరికి వచ్చాడు. ఆ వ్యక్తి మాటలు విని గౌరవ్ యొక్క ఏడవటం చూసి డోమరాజా అతనికి ఒక అవకాశం ఇచ్చేశాడు. సరే, నీ సమస్య ఏంటో చెప్పు. అసలు నీకు నా నుండి ఏమి కావాలో చెప్పు. డోమరాజా చెప్పగానే గౌరవ్ తన బ్యాగ్ను వెతుకుతూ ఉన్నాడు. నా బ్యాగ్ ఎక్కడా? ఏమయ్యా నా బ్యాగ్ ఎక్కడా? గౌరవ్ బ్యాగ్ అడగగానే ఆ వ్యక్తి బ్యాగ్ని గౌరవ్కి ఇచ్చేశాడు. ఆ బ్యాగ్ని తీసుకొని గౌరవ్ మొత్తం విప్పేశాడు. అందులో నుండి ఒక వ్యక్తి యొక్క శరీర భాగాలు పడ్డాయి. ఇది మా తమ్ముడి శరీరం. నేనేం కోరుకుంటున్నా అంటే మీ మంత్రశక్తితో ఇందులో ప్రాణం పోసేయండి చాలు. అరే, నువ్వు పిచ్చోడివైపోయావా? డోమరాజా దగ్గరికి ఏదో ఒక శరీరాన్ని తీసుకొచ్చి అందులో ప్రాణాలు పోయామని చెప్తావేంటి? ఇది కాని పని. అనవసరంగా నీ కళ్ళు కూడా పొడగొట్టుకున్నావు. నా సమయాన్ని కూడా వృధా చేశావు. నువ్వు పెద్ద పిచ్చోడిలా ఉన్నావే నువ్వు. ఆ వ్యక్తి కోపంతో గౌరవ్కి ఏదో చెప్తూనే ఉన్నాడు. అప్పుడే డోమరాజా తన సైగలతో ఆ వ్యక్తిని సైలెంట్గా ఉండమని చెప్తాడు. ఈ శరీర భాగాలపైన ఎర్రటి కుకుమ, నల్లటి చీతాభస్మం కూడా దీనికి అంటుకుని ఉంది. అంటే ఇదివరకు ఎవరో ఇందులో ప్రాణం పోయడానికి ప్రయత్నం చేశారు కూడాను. అవును, అది నేనే. నేను నా తమ్ముడిని బ్రతికించుకోవడానికి ఈ క్షుద్ర పూజలు కూడా నేర్చుకున్నాను. అందులో విఫలమైపోయాను. అందుకే మీ దగ్గరికి నేను వచ్చేసాను. కానీ నువ్వు చేసిన క్షుద్ర పూజల విధానంలో చాలా ప్రమాదముంది. ఇది నేను చెయ్యలేను. నా శక్తులు దీనికి ఒప్పుకోలేవు. డోమరాజా పని చెయ్యను అని చెప్పేసరికి అతను ఒక్కసారిగా డల్లైపోయాడు. ఇక తన కన్నీరు తుడుచుకుంటూ ఇలా అన్నాడు. చిన్నతనంలో తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత నేను నా తమ్ముడిని చేతులతో పెంచి పోషించాను. అతను తన సొంత నిర్ణయాలు తీసుకునేలా నేను అతన్ని తయారు చేశాను. కానీ గుండెపోటు కారణంగా మా తమ్ముడు చచ్చిపోయాడు. అప్పుడు నేను అతని దగ్గర లేను కూడా. కానీ నేను మా తమ్ముడి మరణాన్ని అంగీకరించలేదు. ఒకవేళ మీరు గనక చేయకపోతే నేను మా తమ్ముడిని బెంగాల్కి తీసుకెళ్తాను.
అక్కడ కాకపోతే ఇంకెక్కడైనా. కానీ నేను ఒప్పుకోను. నా నుంచి నా తమ్ముడిని ఎవరు వేరు చేయలేరు, ఎవరు కూడా. ఇలా చెప్తూ బాధాతప్త హృదయంతో గౌరవ్ తన తమ్ముడి శరీర భాగాలను తీసుకుంటూ ఉన్నాడు. అప్పుడే డోమ్రాజా ఇలా అన్నాడు, నేను డోమ్రాజాని, నా అగ్నితో మాత్రమే ముక్తి దొరకగలదు. ఇక నేను కూడా క్షుద్ర పూజల సహాయంతో కూడా ఆత్మల్ని పిలిపించే విద్యని కూడా నేర్చుకున్నాను. అందుకే నువ్వేదైతే కోరుకుంటున్నావో అది శాశ్వతంగా కాకుండా కొన్ని నిమిషాల వ్యవధి కోసం చేయగలనది. కొన్ని క్షణాల వరకు నీ తమ్ముళ్ళో ప్రాణాలు పోయగలను. నీకు అలా అయితే చెప్పు. గౌరవ్ కొంచెం సేపు ఆలోచించాక సరే అని అన్నాడు. అటు వెంటనే డోమ్రాజా తన తమ్ముడి శరీరం యొక్క శరీర భాగాలను సూదిదారంతో కుట్టడం మొదలుపెట్టాడు. మొత్తం శరీరం కుట్టేశాక అతని తలపైన ఎర్రటి కుంకుమ పెట్టాడు. ఇక ఏదో మంత్రాలు పఠించడం మొదలుపెట్టాడు. తర్వాత ఆ శవానికి నలువైపులా తిరుగుతూ ఉన్నాడు. ఆ శరీరంపై ఏదో చితాభస్మం చల్లుతూ ఉన్నాడు. డోమ్రాజా చదివే మంత్రాలు అడవిలో నలువైపులా మారుమ్రోగుతున్నాయి. ఇక చూస్తూ చూస్తూ ఉండగానే ఆ శవం కళ్ళు తెరుచుకుంది. అప్పుడు ఆ శవం ఇలా అంది, అన్నయ్య నేను అనుజ్ని. ఇక గౌరవ్ తన తమ్ముడి శబ్దం వినగానే అప్పుడే తన తమ్ముడిని తాకాలని తన చేతులతో అక్కడ ఇక్కడ తాకుతూ ప్రయత్నిస్తున్నాడు. చేతులతో గాల్లోనే సర్చ్ చేసుకుంటూ ఆ శబ్దం వైపు వెళుతున్నాడు. అప్పుడే అతని తమ్ముడు అనుజ్ వస్తాడు. వెంటనే తన అన్న యొక్క మెడని పట్టుకొని అతని మెడ మాంసాన్ని పీక్కు తింటూ ఉంటాడు. అసలేం జరుగుతుందో గౌరవ్కి అర్థమయ్యేలోపు అతని మెడ నుండి రక్తం బాగా కారుతూనే ఉంది. అనుజ్ ఇలా క్రూరంగా మారడం చూసిన తర్వాత అతనితో వచ్చిన వ్యక్తి యొక్క మత్తు దిగిపోయింది. వెంటనే అతను డోమ్రాజాతో ఇలా అన్నాడు, డోమ్రాజా మీరు ఇలాంటి క్షుద్ర పూజలు ఏం చేశారు ఇతనికి? ఇంత క్రూరంగా తయారైపోయాడు ఇతను. నాకంటే ముందు ఇతని అన్న తన ప్రాణాల్ని కాపాడడానికి వేరే రాక్షసుణ్ణి పూజించాడు. అతని ప్రపంచం వేరు, పైగా పూజ మధ్యలో ఆగిపోయింది. అతనే నీ మిత్రుణ్ణి గుడ్డివాడిగా చేశాడు. విషయం ఇలా ఉందంటే అతనికి నేను ఎప్పుడు ప్రాణాలు పోసేవాడిని కాదసలు. అతని శరీరంలో ఆ రాక్షసుడే ఉన్నాడు, మనల్ని చంపాలనుకుంటున్నాడు. తొందరగా ఏదైనా చేయండి, లేదంటే వీడు మనల్ని కూడా చంపేస్తాడు. కావాలనే నీ కష్టాన్ని కొని తెచ్చుకున్నట్టు అయింది బాబు. ఆ వ్యక్తి ఇలా అంటూనే ఆ రాక్షసుడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ అతను ఓడిపోయాడు. ఆ రాక్షసుడు అతని మెడని పట్టుకున్నాడు. రాక్షసుడు అతని మెడ పట్టుకొని అతన్ని చంపేయాలని చూస్తున్నాడు. అప్పుడే అనుజ్ యొక్క అన్న గౌరవ్ అతని శబ్దాన్ని అనుసరిస్తూ అక్కడికి వచ్చి అతన్ని వెనకాల నుండి గట్టిగా పట్టుకున్నాడు. అతను డోమ్రాజా చెప్పిన మాటలు విన్నాడు. అతని తమ్ముడి శరీరంలో ఉన్న రాక్షసుడి బలము బలహీనతలేంటో అతనికి అర్థమైపోయాయి. అందుకే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తనకున్న బలం ప్రయోగించి తన తమ్ముడి బాడిని వెనక్కి లాక్కెళ్ళిపోతూ ఉన్నాడు. అతనికి చితిమంటల వేడి తగులుతోంది. ఇక వెంటనే అతను తన తమ్ముడిని పట్టుకొని చితిమంటల వైపు లాక్కెళ్ళాడు. మంటలతో కాలే చితికి వాళ్ళు కొంచెం దూరంలోనే ఉన్నారు. అతను తన తమ్ముడితో ఇలా అన్నాడు, నువ్వు బాధపడకు, అమ్మ నాన్న వెళ్ళిపోతే ఏంటి, నేనున్నాను కదా నీ గురించి ఆలోచించడానికి. నేనున్నంత వరకు నీకేమీ కానివ్వను తమ్ముడు. గౌరవ్ చివరిగా మాట్లాడిన మాటలు ఇవి. ఇంత చెప్పేసిన తర్వాత అతను తమ్ముడి శవంతో ఆ చితిమంటల్లో దూకిపోయాడు. చితిమంటల్లో పోగానే రాక్షసుడు వెళ్ళిపోయాడు. కానీ గౌరవ్ మాత్రం తన తమ్ముడితో పాటు ఆ చితిమంటల్లో సజీవ దహనం అయిపోయాడు. దాంతో తను శాశ్వతంగా తమ్ముడితో కలిసిపోయాడు. ఫ్రెండ్స్, దేశంలో ప్రాణాలతో ఉన్న రాజులు ఎంతోమంది దేశంలో దొరుకుతారు. కానీ చచ్చిన తర్వాత కూడా రాజు అంటే మీకు కాశీలోనే దొరుకుతాడు. అతను ఎలాంటి రాజు అంటే అతని జీవితం శవాలతో మొదలవుతుంది, శవాలతోనే ముగిసిపోతుంది కూడా. కాశీలోని డోమ్రాజా శవాలకు అంతిమ సంస్కారాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అతని అఖండమైన అగ్నివలయం వల్లే ముక్తి లభిస్తుంది. అందుకే కాశీలో ఉన్న శ్మశాన వాటికలోనే డోమ్ నామ్ సత్యహే అంటారు. ఇలాంటి భయంకరమైన కథలు మరిన్ని చూడాలనుకుంటే డూడూ టీవీ తెలుగుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలా భయపెట్టించే కథ గనక ఉంటే ఇప్పుడే ఆ కథను మా మెయిల్ అడ్రస్కు పంపించండి. ఒకవేళ పంపితే తరువాత వచ్చే కథ మీ కథే అయ్యుంటుందేమో.